తెచ్చుకొని రికార్డింగ్ ఆఫ్ ఆన్ చేసుకుంటారు. అంటే ఒక బటన్ ఏమి లేదు దానికి, డైరెక్ట్ గా ఆడుకొచ్చి ఆడుకొచ్చి ఆఫ్ చేసుకోవాలి. ఈ బటన్ అన్ని చూపి ఫస్ట్ రెండుసేపు కొంతసేపు ఉండు, నేను చెప్పాను దానికి ఫస్ట్ ఒకసారి రెండు చెప్పు సరే ప్లీజ్ ప్లీజ్ వాషు. ఏంటన్నా నా బతుకెల అయిపోయింది, జేజిని చూపిస్తా. సరే జేజిని చూపిస్తా, జేజికి ఒకసారి తిప్పు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యూ జేపిక్స్. మళ్ళీ ఒకసారి ప్లే చేయి బాషు, కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయి. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యూ జేపిక్స్. గీయాలైతే ఎన్నాళ్ళ నుంచి నాకు ఒక ముచ్చట్టు ఉండే, గది ఏందనుకుంటుర్రా, ఇదే తెలంగాణ యాస మాట్లాడే తెలంగాణ భాషలో వీడియోస్ వేయాలని ఉండే. గీయాలి అదైతే ముచ్చట తీసుకోబోతున్నా. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, బట్టలు అలా విండుతున్న పొద్దుగాలు పొద్దుగాలు వచ్చి ఇది వచ్చి 12 గంటలు అవుతుంది ఇక సమయము, మా వాషింగ్ మిషన్ పని చేస్తలే, అందుకే మిది మిందికి రాబడుతుంది, బట్టలు నానే పడుతుంది, ఏ పిండ పడుతుంది. నాకు తోడైతే మా చేసింది వెనకాల కూర్చొని చూడుర్రు ఒకసారి, మా బట్టలు అయితే షురి చేద్దాం రండి. బట్టలతో పాటు జరంత కబుర్లు కూడా చెప్పుకుందాం. ఈరోజు అయితే పొద్దుగాలు నేను జొన్న రొట్ట వేసుకున్నాను, తర్వాత కాకరకాయ పులుసు వేసుకుంటుని తిని వచ్చిన అరుగు తత్తి అని తిండుతా అన్న తొందరగా వచ్చి ఇటైతే అదని అస్సలు అనుకోలే. మనుషులు మోసం చేయడం తెలుసు కానీ మిషన్లు కూడా మోసం చేయడం ఎప్పుడు నేర్చుకున్నాయి. బట్టలన్నీ నానబెట్టిన తర్వాత వాషింగ్ మిషన్ పని చేయకుండా ఓడేంది. ఏం సరిది, మీరేం యాక్షన్ తీసుకోరే. నాకు అర్థమైతలే, అదైతే బోనిలే. జాగ్రత్తగా పో, కెమెరా మ్యాన్ పోతుంటు. అసలు ఇంకా కెమెరాకు చూడండి, ఎండలో మనుషులు మండిపోతుంటే కెమెరాకు మాత్రం గోడుగు నీడపాటన ఉంచుడు, కుర్జీ దాని కింద కుర్జీ కూడా పెట్టిన. నేను ఇంత ఎండలో ఇట్ట పట్టలు ఉతుకుతా కష్టపడుతుంటే కనీసం గొడుగు కూడా పట్టకుండా వెళ్ళిపోతున్నా. కిరాత సరదాగా ఉండాలి శాస్త్రి. సరే మనం అయితే బట్టలు వండుకుందాం అండి. మిడిల్ క్లాస్ లైఫ్ అంటే ఇట్లనే ఉంటుంది, అన్నిటికీ అడ్జస్ట్ అయిపోతుండాలి. ఏం చేస్తాం ఏం చేస్తాం. ఏ పోతానని చెప్పి కానీ కూర్చున్నావు, పోయి కానేసి లైట్ అవుతుండలే. ఏడు పోతున్నా అనుకున్నా, ఆఫీస్కి కాదు పోయేది, ఏదో బయట పోతున్నాడు పని ఉందని చెప్పేసి. ఆ పద్దాలని మాట ఇంటికాడు ఉంటే నీ బట్టలు నీళ్ళలు దేవే ఏడదేవేమంటానా అని చెప్పి, కనీసం నేను జాగ్రత్త అని కూడా చెప్పట్లే, కెమెరా జాగ్రత్త అంట. అబ్బాయి ఏమి మనసిట్ అయిపోయిండు, గో డౌట్ వస్తున్నది కదా మా అత్తేడు అయిందని. మేమైతే బుజ్జి లేడీ స్టైలింగ్ షాప్ని చూపించిన, అది ఇంతకుముందు వీడియో అయితే చేయలే, కమ్యూనిటీలో ఫోర్స్ చేసిన బుజ్జి లేడీ స్టైలింగ్ షాప్ అని అయితే పెట్టేసిన. అడబ్బంగా రైకెలు కుడతా ఉంటుంది, బట్టలు వస్తుంటాయి కదా, ఇద్దరం ఇంటికాడ ఊరికే కూర్చుంటే కాదు కదా, అందుకని చెప్పేసి మేము ఇద్దరం టైలర్స్. నేను ఇంట్లో కుట్టడం సురు చేస్తా, మా అత్తగా షాప్ పోయి సురు చేస్తుంది. అమ్మో నిజంగా ఇంత కష్టం తెలంగాణ భాష మాట్లాడడం, మన ఆంధ్ర వాళ్ళ చేత చాలా కష్టం అనిపిస్తుంది నాకు. మన భాషలో మనం మాట్లాడేసుకుందాం. నా తెలంగాణ భాష ఎట్టుందో చెరంత కామెంట్ లో చెప్పుండ్రి, మర్చిపో నాకు ఇంట్రెస్ట్ పోయింది. పోకుండా చూడండి, ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబర్స్ అయితే ఎందుకు తగ్గిపోతున్నారో అర్థం అయితే లేదు ఫ్రెండ్స్. నాకు అర్థం కాలేదు సార్.